కోవూరు నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలకు సైతం రహదారులు, లింక్ రోడ్లు, వాటర్ ట్యాంకులు, వంతెనలు నిర్మించిన ఘనత నలపరెడ్డి ప్రశ్నకుమారెడ్డిదని, కరోనా సమయంలో, వరదల సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిత్యం ప్రజల మధ్య ఉంటూ ఎన్ఎస్ఆర్ ట్రస్ట్ తరపున ఎందరినో ఆదుకున్న మహోన్నత వ్యక్తి శ్రీ నల్లపరెడ్డి ప్రశ్నకుమారెడ్డి అని, పెయిడ్ ఆర్టిస్టులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే కోవూరు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కొందరు నెల్లూరు నుంచి ఇద్దరు ముగ్గురు జనసేన నాయకులు వచ్చి మా నాయకుడు ప్రసన్నకుమార్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు ఏదో చేశారు. కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి ఏం చేస్తున్నారు, ఎందుకు ప్రసన్నకుమార్ రెడ్డి ఇక్కడ పోయి అనుచిత వ్యాఖ్యలు ఏదో చేశారు. అయ్యా, నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ప్రసన్నకుమార్ రెడ్డి గారి గురించి ఏమి తెలిసి మాట్లాడుతున్నారా మీరు? ప్రసన్నకుమార్ రెడ్డి గారి గురించి ఏదన్నా విమర్శించాలి అని అంటే ఫస్ట్ ఆయన గురించి తెలుసుకోండి. ఫస్ట్ మీరు ఆయన గురించి కానీ తెలుసుకుంటే మీరు కూడా ఆయన ఫ్యాన్స్ అయిపోతారు. మీ నాయకుడు రియల్ హీరో, కానీ మా నాయకుడు రియల్ హీరో. ఎందుకు రియల్ హీరో అంటున్నానంటే చెప్తానండి, కరోనా కష్టకాలంలో ఏ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఉండింది, ఏ పార్టీ నాయకులు కూడా, ఏ పార్టీ కార్యకర్త కూడా బయటకు వచ్చిన సందర్భాలు లేవు. అలాంటిది మా నాయకుడు కొన్ని స్వచ్ఛంద సంస్థల సహాయంతో, నల్లపరెడ్డి శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ సహాయంతో కొన్ని ప్రతిరోజు నిత్యావసర సరుకుల్ని ప్రతి ఇంటికి పంపించాడు. అది మా నాయకుడు గొప్పతనం. అన్నమయ్య డ్యామ్ దిగిపోయి వరదలు వస్తే సోమశిలకు వాటర్ వచ్చేసి పెన్నా నది పరివార ప్రాంతం కొట్టుకొని పోతుంటే కోవూరు నియోజకవర్గంలో ఇతర పార్టీ నాయకులు ఒక్కరు కనపడలా. ఏ రోజు మీ నాయకులు కానీ ఏ రోజు కానీ మీరు ఒక్కరు కనపడలా. ఈరోజు మీరు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. నిత్యం ప్రసన్నకుమార్ రెడ్డి గారు ప్రజల్లో ఉండే మనిషి, ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి. వరదల సహాయంతో వరదలు వచ్చినప్పుడు ప్రజలందరికీ అండగా నిలబడి వారి వంతు సాయం ఎన్ఎస్ఆర్ ట్రాన్స్పోర్ట్ ట్రస్ట్ తరపు నుంచి అందించాడు. అవన్నీ తెలుసుకోండియా ఫస్ట్ మీరా, అవన్నీ తెలుసుకోండియా. అవన్నీ తెలుసుకుంటే మీరు కూడా ఆయన ఫ్యాన్స్ అయిపోతారయ్యా. నేను చెప్పే అది, ప్రసన్నకుమార్ రెడ్డి గారి గురించి తెలుసుకుంటే మీరు ఆయన ఫ్యాన్స్ అయిపోతారు. చెప్తున్నాను కదా, ఎంత లెక్క లేదు, కోట్ల రూపాయలు నల్లపరెడ్డి శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ నుంచి పేదలకి ఇల్లు కట్టుకునే డబ్బులు ఇచ్చాడు. తల్లిదండ్రులు లేని బిడ్డలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. వికలాంగులకి బ్యాటరీ సైకిల్ అందించాడు. ఏందయ్యా నువ్వు మాట్లాడేది, అభివృద్ధి? కోవూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామం పోవాలంటే అంతకుముందు ఒక గ్రామానికి పోవాలంటే ఎంతో దూరం పోవాల్సిన ఇదిలో ఉండింది. ప్రతి గ్రామానికి లింక్ రోడ్లు ఏర్పాటు చేశారు, అభివృద్ధి చేశారు. ఎవరయ్యా? నల్లపరెడ్డి కుటుంబం, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు. ఏం తెలుసాయా, ఏం తెలుసు నీకో? పంట కాలువల గురించి మాట్లాడతాను. వా ఏదయ్యా పంట కాలువలు? కోవూరు నియోజకవర్గంలో ఛాలెంజ్ చేస్తున్నా. కోవూరు నియోజకవర్గంలో తవ్వని పంట కాలువ చూపించు. నువ్వు మల్దేవ్ డ్రైన్ గురించి మాట్లాడతా, చూపించు రా, మేము వస్తాం. 430 కోట్లు ఒక చిన్న ఎంపీ రహితం లేదు, ఒక అవినీతి లేకుండా రాజ్యం ఇంత చేస్తుంటే ఈ చరిత్రకి అయితే సాధ్యమే? ఇది 32 లక్షలు ఇళ్ళ పట్టాలు ఇళ్ళ పేదలకు ఇస్తుంటే కోర్టుకేస్తారు, దానికి మద్దతు ఇళ్ళు. రాజధాని 50 లక్షలు 50 వేలు దళితులకి ఇళ్ళ పట్టాలు చేస్తే దానికి సమతుల్యం, అది సమతుల్యం. రాజధాని డబ్బు తింటుంది కోర్టుకి ఆయనేస్తే వీళ్ళు మద్దతు. ఏం దళితులు నీకు ఓట్లేనా గత ప్రభుత్వంలో, ముస్లిం చేయలే ఓట్ల? ఎందుకు మమ్మల్ని ఆ విధంగా ఆ రోజు అట్లా అనుకు దొక్కారు? ఈరోజు చూస్తే ఈరోజు మాకు ఇళ్ల స్థలాలు 6 సెంట్లు పూజిస్తుంటే కోర్టుగా ఇంగ్లీషు మా పిల్లకాయలు నేర్చుకోకూడదా? మీ పిల్లకాయలు ఇంగ్లీష్ని మాట్లాడాలా? మీరే కాన్వెంట్లో మాట్లాడాలా? విదేశాల్లో పోవాలా? ఏం మా దళితులు మేము ఇంగ్లీష్ మాట్లాడకూడదా? ఇది ఎక్కడ న్యాయం? ప్రతి దానికి అవినీతికి దోపిడీకి మీరే మద్దతు పలికారు జనసేన నాయకులు. ఇదే మీదే సిద్ధాంతమా? నేను వస్తే విమర్శిస్తాను ప్రతి ఒక్కరిని అన్నాడు. ఏంది నువ్వు విమర్శించింది? చంద్రబాబు నాయుడు విమర్శించావా? మోడీని విమర్శించావా? ప్రతి నెల పెట్టడం పెరుగుతా ఉంది. ఏమి నువ్వు అలర్స్లో ఉండవు కదా, ఏం మాట్లాడచ్చు కదా, ఎందుకు మాట్లాడలేవు? నువ్వు ఒక నాయకుడివి, నీ ఒక జనసేన నాయకుడు.
డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి